టమాటా రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని దానిలో కొద్దిగా చింతపండు వేసి మూత పెట్టుకొని స్టవ్పై ఒక 10 నిమిషాలు మెత్తగా ఉడికించాలి. అలా మెత్తగా ఉడికించిన టమాటా ముక్కల్ని వేరొక గిన్నెలోకి మెత్తగా దంచి రసాన్ని తీయాలి. తీసిన రసాన్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నెని గిన్నె వేడెక్కాక కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 దంచిపెట్టుకున్న వెల్లుల్లి, 1 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి, కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకోవడం వలన టేస్ట్ బాగా ఉంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న రసాన్ని దీనిలో కలుపుకోవాలి. కలుపుకున్న దీనిలో రసంలో 1 కొద్దిగా కారం, 1 కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడ ఉప్పు వేసి కలుపుకోవాలి. టెన్ మినిట్స్ లేదా 15 మినిట్స్ కొద్దిసేపు మరిగించాలి. దీనిలో కొద్దిగా అల్లం కలుపుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూశారు కదండి, టమాటా రసం రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.